వైసీపీలో రెబల్ ఎంపీ రఘురామకృష్ణం రాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ పార్లమెంటరీ పార్టీ స్పీకర్ను కోరింది ముఖ్యమంత్రి జగన్ రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చీఫ్ విప్ నార్ఘాని భరత్ లోక్సభ స్పీకర్ ఓం బిర్లాను కలిశారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద నర్సాపురం నుంచి ఎంపీగా ఎన్నికై పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న కె రఘురామకృష్ణం రాజు పార్లమెంటు సభ్యత్వాన్ని రద్దు చేయాలని కోరారు రఘురామకృష్ణం రాజు పైన గతంలోనే వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతూ చేసిన వ్యాఖ్యలపై స్పీకర్ కు ఆధారాలు ఇచ్చామని భరత్ చెప్పుకొచ్చారు రాజ్యాంగంలోని పదవ షెడ్యూల్ ప్రకారం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని అతిక్రమించిన రఘురామకృష్ణం రాజును వెంటనే డిస్క్వాలిఫై చేయాలనిగా స్పీకర్ కోరారు కొంతకాలంగా రఘురామకృష్ణం రాజు ఏపీ ప్రభుత్వం పైన తీవ్ర వ్యాఖ్యలు చేస్తున్నారు దీంతో ఆయన పైన ఏపీసీఐడి సుమోటాగా కేసు నమోదు చేశారు రాజద్రోహం కింద సెక్షన్ నమోదు చేశారు సీఐడీ అరెస్టు చేసిన సమయంలో తనను హింసించారని గాయపరిచారని రఘురామకృష్ణరాజు సీఐడీ కోర్టులో ఫిర్యాదు చేశారు ఇక సుప్రీంకోర్టులో కండిషనల్ బెయిల్ పొంది ప్రస్తుతం ఢిల్లీలో ఉంటున్నారు అక్కడి నుండే పలువురికి తనపై దాడి జరిగిందంటూ లేఖలు రాశారు కేంద్ర మంత్రులు గవర్నర్లు ముఖ్యమంత్రులు ఎంపీల వరకు ఈ లేఖలు రాశారు కొందరు ఎంపీలు స్పందించారు దీంతో ఇప్పటి వరకు ఈ విషయంపైన ఏ రకంగానూ స్పందించని వైసీపీ అధినాయకత్వం ఢిల్లీ కేంద్రంగా పావులు కదిపినట్లుగా తెలుస్తుంది ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో భాగంగా అధికారిక అజెండాతో పాటుగా పొలిటికల్ అజెండాలో భాగంగా ఈ అంశంపై చర్చించినట్లు విశ్వసనీయ సమాచారం ముఖ్యమంత్రి జగన్ ఢిల్లీ పర్యటనలో చేసిన ఆపరేషన్లో భాగంగానే ఆయన ఢిల్లీ నుండి అమరావతికి పయనం కాగానే పార్టీ విప్ నేరుగా స్పీకర్ వద్దకు వెళ్లి ఫిర్యాదు చేశారు దీంతో ఈసారి ఫిర్యాదు పైన ఖచ్చితంగా స్పందన ఉంటుందని వైసీపీ నేతలు అంచనా వేస్తున్నారు ఇప్పటికీ రాఘురామకృష్ణరాజును పార్టీ నుండి సస్పెండ్ చేయడానికి కారణం ఇదేనని చెబుతున్నారు ఆయన పైన అనర్హత వేటు వేయడం ద్వారా ఆయన ఎంపీ పదవి కోల్పోతారని ముందుగా సస్పెండ్ చేస్తే తమ నియంత్రణ ఉండదని వారు విశ్లేషిస్తున్నారు అందులో భాగంగానే రఘురామకృష్ణం రాజు ఏం మాట్లాడినా పార్టీ నుండి అధికారికంగా స్పందన ఉండడం లేదని మరో వదన ఇందులో భాగంగానే ఇప్పుడు మరోసారి స్పీకర్ కు ఫిర్యాదు చేసినట్లు కనిపిస్తుంది ఇక ఈ ఫిర్యాదు పైన స్పీకర్ ముందుగా నోటీసులు ఇస్తారా రఘురామకృష్ణం రాజును వివరణ కోరతారా లేక నేరుగా చర్యలు తీసుకుంటారా అనేది ఆసక్తికరంగా మారుతుంది వైసీపీ నేతలు మాత్రం ఖచ్చితంగా స్పీకర్ తన వద్దకు వచ్చిన ఫిర్యాదు మీద స్పందించాల్సి ఉంటుందని చర్యలు ఉంటాయని ధీమాగా చెబుతున్నారు దీనిపై రఘురామ సైతం స్పందించారు ప్రభుత్వ సంక్షేమ ఫలితాల అమలులో లోపాలను మాత్రమే తాను ప్రస్తావించానని తనపై అనర్హత వేటు వేయడం సాధ్యం కాదని వివరించారు తప్పుడు వ్యక్తుల నుంచి పార్టీని కాపాడుకునే ప్రయత్నం చేశానని వాస్తవాలు ఎప్పటికైనా బయటకు వస్తాయని నాపై దాడి చేసిన వారి విషయంలో మరోసారి ప్రివిలేజ్ మోషన్ ఇస్తానని రఘురాం తెలిపారు రఘురాం ఎంపీ పోస్ట్ ఎలాగైనా ఊచ్ చేయడానికి వైసీపీ కేంద్రంలో ల్యాబింగ్ చేస్తున్నారు అటు వైసీపీ ఎంపీలు ఇటు సీఎం జగన్ సైతం అమిత్ షాతో భేటీ అయ్యి ఈ మేరకు విన్నవించినట్టు తెలిసింది మరోవైపు తనపై వేటు వేస్తే ఖచ్చితంగా దాన్ని కోర్టుకెళ్లి అడ్డుకునేందుకు రఘురాం కాజుకు కూర్చున్నారని తెలుస్తుంది మరి ఈ ఫైట్ లో జగన్ పంతం నెగ్గుతుందా రఘురాం పలుకుబడి పనిచేస్తుందా అన్నది వేచి చూడాలి అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు రెబల్ ఎంపీ రఘురాం రాజు వరుస లేఖలు రాస్తున్నారు తాజాగా ఈరోజు మరో లేఖ రాశారు పెళ్లి కానుక ముమారక్ పథకాలను ఎన్నిక ప్రచారంలో అమలు చేస్తానని ప్రకటించిన విషయాన్ని రఘురామ కృష్ణం తన లేఖలో ప్రస్తావించారు ఈ సాయాన్ని లక్షకు పెంచుతానని ప్రకటించారని ఇచ్చిన హామీని వెంటనే నిలబెట్టుకుంటావని రఘురామకృష్ణం రాజు తన లేఖలో కోరారు పెళ్లి ఆర్థిక పంపుపై ప్రజల మద్దతు లభించిందని ఆయన తన లేఖలో అభిప్రాయపడ్డారు